ఆటలు ఆడడం వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుందని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజ అన్నారు. చింతలపూడిలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జగనన్న క్రీడా సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని, ప్రతి ఒక్క క్రీడాకారులు పట్టుదలతో ఆడి విజయం సాధించాలని ఆయన కోరారు. విజయం సాధించి బహుమతులు గెలుపొందిన వారికి 1,00,000 రూపాయలు బహుమతిగా అందజేస్తానన్నారు. అనంతరం వాలీబాల్ కోర్టును, కబడ్డీ కోర్టు, క్రికెట్ కోర్టును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ ఆటలను శాసనసభ్యులు ఉత్సాహంగా ఆడి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, ఎంపీపీ డాక్టర్ రాంబాబు, వైస్ ఎంపీపీలు మిర్యాల దిలీప్, డిస్టిక్ట్ పీఈటీ మరియు పీడీ అసోసియేషన్ సెక్రటరీ ఐ రమేష్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ డిబి రాజేంద్ర ప్రసాద్, చింతలపూడి నియోజకవర్గ సెలక్షన్ కమిటీ కన్వీనర్ పిట్టవేణు, వెయిట్ లిఫ్టింగ్ కోచ్, డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ టి భవానీ, రాఘవాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ పిడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అవకాశం లేకుండా చేస్తున్నటువంటి స్కూల్స్ ని మనందరం కూడా డిస్కరేజ్ చేయాలని చెప్పేసి ముందుగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. స్కూల్ అంటే ఒక మంచి వాతావరణం ఉండాలి, ఎలాంటి గ్రౌండ్ ఉండాలి, పిల్లలు ఆడుకోవడానికి అవకాశం ఉండాలి. ఆటలంటే కేవలం మనం సరదా ఆడుకునేదే కాదు, మీరు ప్రొఫెషనల్ గా కూడా ప్రొఫెషనల్ ప్లేయర్స్ గా మారడానికి ఒక మంచి అవకాశం. ప్రొఫెషనల్ ప్లేయర్స్ అంటే మీకు అందరికి తెలుసు, ఈ రోజున సచిన్ టెండూల్కర్ గాని, విరాట్ కోహ్లీ గాని, లేదా సానియా మీర్జా గాని, లేదా ప్రకాష్ పడుకోనే గాని, సైనా నెహ్వాల్ గాని, గోపీచంద్ గాని, వీరందరూ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు ఎలా అయ్యారు, వాళ్ళు ఎలా అయ్యారు అంటే వాళ్ళు ప్రొఫెషనల్ ప్లేయర్స్ అయ్యారు కాబట్టి మనందరికీ తెలుసు. ప్రొఫెషనల్ ప్లేయర్స్ అవ్వటానికి కావలసినటువంటి విషయం ఏంటంటే ముందుగా పట్టుదల ఉండాలి, నేను గెలవాలి అనే పట్టుదల ఉండాలి, నేను గెలవగలను అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. పట్టుదల ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ముఖ్యంగా ఆట ఆడేటప్పుడు టెన్షన్ ఉండకూడదు. ఏ గేమ్ అయినా సరే ఆట ఆడేటప్పుడు టెన్షన్ ఉండకూడదు. మీరు మీ ప్రతిభని బయటకు తీయటానికి మీదే మీ దృష్టి ఉండాలి, తప్పితే నాకు వచ్చే కప్పు ఏంటి, ఆ కప్పుని దృష్టిలో పెట్టుకుని మీరు ఆడుకోండి. మీ ప్రతిభ, మీ టాలెంట్ మొత్తం బయటకు తీయండి. మీ టాలెంట్, మీలో ఉన్నటువంటి టాలెంట్ ని మొత్తం బయటకు తీయండి. బయటకు తీసి మీరు మన నియోజకవర్గం యొక్క పేరుని రాష్ట్ర స్థాయిలో వినిపించాలని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తాను.